వాళ్ళిద్దరు ఎదురుపడుతుంది, రాపుని రాపుండ్రి. వాళ్ళ కోపాలు వాళ్ళ తాపాలు ఏ తీరుకుంటాయో ఎరికే కదా, వాళ్ళిద్దరు ఎదురు పడితే యుద్ధాలే అని అనుకునే రేంజ్ లో ఉండే ఇద్దరు లీడర్లు ఒక్కతాన కలిసిండ్రు. మరి ఏమన్నా ఆగమాగమైందాడా, ఏమన్నా లొల్లిలైనా అనేది అరుచుకుందాం మనం కూడా. కాలం కనికరించకపోతే కసిరించుకున్నోడే కళ్ళెదురుగా నిలబడతాడు. ఇట్లా మీకు ఎన్నిసార్లు అయిందో తెలియదు గాని నిన్న కరీంనగర్ లో మాత్రం కొందరు లీడర్లకు గిసుంటి పరిస్థితి ఎదురయ్యింది. ఒకళ్ళనొకళ్ళు చూస్తే కారాలు మిరియాలు మసాలాలు అన్ని నూరుకునే లీడర్లంతా ఒక్కతానికే దావతుకు పోయిర్రు. కరీంనగర్ లా ఏదో దౌకాన్ ఓపెనింగ్ కానీ శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకరు, జాగృతి కవిత, గంగుల కమలాకరు, బీజేపీ లీడర్ విజయేందర్ రెడ్డి ఇట్లా మూడు పార్టీలోళ్ళంతా కలిసి ఒక్కతాన చేరిర్రు. వచ్చేటప్పుడు తకిమోళ్ళు వస్తున్నారని తెలియదో ఏమో గాని అందరు వచ్చేటప్పుడు ఇగిలించుకుంటా బాగానే వచ్చిర్రు. ఇక ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాక మొఖాలు ఇంతలావు పెట్టుకున్నారు. అసలుకే శ్రీధర్ బాబుకు కవితమ్మకు నడుమ పచ్చగడ్డేస్తే కనీసం బూడిది కూడా మిగిలది. అసుంటిది ఇద్దరిని కలిసి దీపం ముట్టిమన్నారు. ముందుగా శ్రీధర్ బాబు సార్ ముట్టిచ్చిండు. ఇక మోంబత్తి కవితమ్మ చేతికి ఇవ్వబోతుంటే గీన చేతులకెళ్ళి నేనేందుకు తీసుకుంటా అని అనుకుందో ఏమో గాని గటెటో ఊరికి ఉత్తరాన నిలబడ్డ పొన్నం సారును పిలిచి ఆయనను ముట్టిమని అప్పుడు తీసుకుంటుంది మోంబత్తి. ఇక దౌకానోళ్ళు కూడా శ్రీధర్ బాబు సార్తోనే చేపిద్దామనుకున్నారు రిబ్బన్ కటింగు. కానీ మళ్ళా అంత దూరంకెళ్ళి వచ్చింది ఆడవిల్ల అని కవితమ్మని గత్రీయమన్నారు. అగగో, శ్రీధర్ బాబు సారు విచారం చేసుకుని పొన్నాన్ని అడిగిండు నువ్వు కత్రియరాదయ్యా అని. ఆయన కూడా తీసుకోకపోయే వరకాల ఇద్దరు చేతికి షెరో కత్తరిచ్చి కత్రీయమన్నారు. ఇగో ఇసుంటి రిబ్బన్ కటింగ్ అయితే మనం ఎప్పుడు చూసిండము, ఏడనన్న రిబ్బన్ రెండు ముక్కలు అవుతుంది కానీ గిడ మూడు ముక్కలు అయ్యింది. మొత్తానికి అరువుకు తెచ్చుకున్న నవ్వులు అంటి అంటనట్టు షేక్ హ్యాండ్లు గివ్వే కనిపించినాయి గిల నడమ. ఏదైతే ఏంది కానీ ఎన్నడు కల్వనోళ్ళని గిట్లా కలిసేటట్టు చేసి తమాషా చేసిర్రు గదౌకానోళ్ళు.